యాదగిరి పొగాకు బోర్డు కార్యాలయం వద్ద మారుతి కారు అదుపు తప్పి బ్రిడ్జి ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. మార్కాపురం చెన్నకేశవ స్వామి టెంపుల్ ఈవో నారాయణరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్న గొడిగి టీ ఒక్క సెకండ్, నీళ్ళు కూడా ఆగిపోతుంది. సారిదే బండి కూడా ఎట్లయిందన్నా? ఎవరు ఉంది? ఇక్కడే ఉందంలే, తాళాలు ఉన్నాయి. బండి తాళంది లాక్ వేసి చూడన్నా పక్క. అన్న ప్రసాద్ నాకు జరిగి ప్రసాద్ అన్న సారు, నేను మార్కాపురం చెన్నకేశ అంటే ఈవో గారు, నేనే మాట్లాడాలి అందులో డ్రైవర్ సార్. మేమందరం నాలుగు రోజుల నుంచి
నాలుగు నుంచి ఇక్కడ బయట ఉన్నాయి. నిన్న కమిషనర్ గారు విజిట్ ఉంటే వచ్చాను. నిన్న నాలుగు కన్నా కమిషనర్ విజిట్ ఉదయాన్నే ఈరోజు మాకు మాట్లాడడం చనిపేశారు. డ్యూటీ పనులు ఒకరు 7 గంటలకు రెడీ అయిపోయి 7:30 బయలుదేరినాము. అక్కడికి పోయిన తర్వాత కారు టైర్ బయలుగినది సైడ్ మీకేసి కింది దిగి డివైడ్ అయిపోతున్నాయి అని అతను చెప్తాను. నేను మా నేను ఈ టెన్షన్ ఉంది టైర్ ఫుల్ లేదు ఆ డ్రైవర్ చెప్తున్నాను. ఏం హాయ్మరోజు బైరవకొండ ఈవో నారాయణ రెడ్డి గారి ఫ్రెండ్ని ఈరోజు ఉదయం 7 గంటలకి కడిగి నుంచి బార్కాపురం వెళ్తుంటే చల్లగిరి దగ్గర కారు టైరు వెనక టైరు బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యామంటే పల్టీ కొట్టింది. పల్టీ కొట్టడంలో అక్కడ ఉన్న సాయంతో ఆటోలో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తలకి బాగా గాయమయ్యేసరికి కారు చనిపోయారు. డ్రైవర్కి చిన్న చిన్న దెబ్బలు తిరిగింది.